హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం శంఖం ఇప్పటికీ మన దేశంలోనే ఉంది ఆ శంఖారావం శత్రువులను సైతం గడగడలాడిస్తుంది ఆ శంఖాన్ని పూరించేవాడు ఈ సృష్టిని శాసించగల భగవంతుడు అదే పాంచజన్యం అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం అసలు పాంచజన్యం అంటే ఏంటి ఆ శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి సాధారణంగా వెయ్యి శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖంగా ఉద్భవిస్తుంది అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి నూరు లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది అలాంటి పవిత్రమైన శంఖాన్నే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు ద్వాపర యుగంలో అన్నదమ్ములైన బలరామ శ్రీకృష్ణులు సాందీప ముని వద్ద విద్యాభ్యాసం చేశారు ఆ సమయంలో ఒకసారి ముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోగా పంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడు ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు గురుపుత్రుడు విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణుడు గురుదక్షిణగా ఏం కావాలో సెలవీయమని ప్రార్థించారు తనను కోరుకోమన్నది శ్రీ మహావిష్ణు అని తెలుసుకున్న సాందీపుడు తన కుమారుణ్ణి ఇవ్వమని కోరాడు అప్పుడు సముద్ర తీరానికి వెళ్లి గురుపుత్రుడేడని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పిన సముద్రుడు తన గర్భంలోకి దారి చూపాడు పంచజనుణ్ణి సంహరించి శరీరాన్ని చీల్చగా గురుపుత్రునికి బదులు శంఖం దొరుకుతుంది ఆ శంఖాన్ని యముడి వద్దకు తీసుకెళ్లి పూరించగా అక్కడంతా గందరగోళం మొదలవగా అప్పుడు తరలి వస్తాడు యముడు వాసుదేవుడు వచ్చిన కారణాన్ని ఆరా తీసి సాందీపుడి కుమారుణ్ణి అప్పగిస్తాడు శ్రీకృష్ణుడు తన గురుదక్షిణను భద్రంగా సాందీపునికి అప్పగించాడు అప్పటి నుంచి పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్ని ధరించాడు వాసుదేవుడు శ్రీ శ్రీకృష్ణుడి ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్యం ద్వారకా నగరంలో లేదు మరి ఎక్కడుందంటే శ్రీలంకలో అని కొందరు చెబుతున్నారు ప్రస్తుతం శ్రీలంకలో కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉందంటున్నారు అదా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ మహిమాన్వితమైన దక్షిణావృత శంఖం మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయంలో ఒకటి ఉంది ఈ శంఖాన్ని మైసూరు సంస్థానిధీశులు చాముండేశ్వరి దేవికి కానుకగా సమర్పించారు అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు సంఖ్యమే కాదు ఆ భగవానుడు ధరించిన నాయక ఆయుధాలు ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఉన్నాయని చెబుతూ ఉంటారు అంతేకాదు అవి మరల కలియుగ దైవం కల్కి భగవానుడు ధరిస్తాడని ఈ యుగంలో వచ్చే శత్రువు కాలిని ఆ ఆయుధాలతోనే యుద్ధం చేసి సంహరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి మహాశక్తివంతమైన శంఖాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని